యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో యూస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. సో ఈరోజు మనం హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఉన్నాము. ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే, గోల్డ్ సిక్కవారు వాళ్ళ సెకండ్ టర్మ్ అంటే రెండవ గోల్డ్ ఏటీఎంని ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట. బేసిక్గా ఇంతకు ముందు వరకు మనం డబ్బులు కావాలంటే ఏటీఎంకి వెళ్తూ ఉండేవాళ్ళం కదా. సో ఇక నుంచి మీరు గోల్డ్ కోసం కూడా ఎటువంటి షోరూమ్లకి లేకపోతే జ్యువెలరీ షాప్లకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏటీఎంకి వచ్చి కాయిన్స్ రూపంలో గోల్డ్ని తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, గోల్డ్ సిక్క వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇక్కడ ప్యూర్ గోల్డ్ అనేది మీకు లభిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈ డిస్ప్లేలో రైట్ నో గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో అది క్లియర్గా పెర్ గ్రాము ఎంత ఉందనే చూపిస్తున్నారు. రైట్ నో ఒక గ్రాము గోల్డ్ ప్రైస్ 24 క్యారెట్స్ వచ్చేసి 6523 రూపాయలు 21 పైసలుగా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మీరు ఈ ఏటీఎంలో గోల్డ్తో పాటు సిల్వర్ని కూడా తీసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సిల్వర్ వచ్చేసి 10 గ్రాములకి వాల్యూ చూపిస్తుంది, 760 రూపాయల 56 పైసలుగా చూపిస్తుంది అనమాట. ఇక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూపీఐ రూపంలో లేకపోతే మీరు ఏటీఎంని పెట్టి ఇక్కడ గోల్డ్ సిల్వర్ని మీరు తీసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ ఏటీఎంలో 0.5 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ వరకు బంగారాన్ని కాయిన్స్ రూపంలో తీసుకోవచ్చు అనమాట. ఇక డెబిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు వెండి కాయిన్లను ఈ గోల్డ్ ఏటీఎంలో తీసుకునే విధంగా ఈ ఏటీఎంను డిజైన్ చేశారు. ఇక బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిక్క ఏటీఎంలో బంగారు వెండి కాయిన్లు తీసుకునేలా దీన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు అయితే తెలుపుతున్నారనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గోల్డ్ పర్చేస్ చేసే ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ ఇయర్ టు కంటిన్యూ అనమాట. ఇక్కడ క్లిక్ చేసినాక మీరు లాంగ్వేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో మనం ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ని చూస్ చేసుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ అనేది ఇస్తుంది అనమాట. మీరు గోల్డ్ బై చేయొచ్చు లేదంటే సిల్వర్ బై చేయొచ్చు. ఇక్కడ బై పండెన్స్ అనే ఒక ఇంకో ఆప్షన్ ఉంది, బట్ రైట్ నో ఇది యాక్టివ్ గా లేదు. ఇక మనం ఇందులోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనేది మనం చూస్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు 0.5 గ్రామ్స్ వచ్చేసి 3275 రూపీస్ అనేది చూపిస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ ఇది వచ్చేసి 6550 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ 2 గ్రామ్స్ గోల్డ్ అనేది చూపిస్తుంది 13099 రూపీస్. అండ్ ఇక్కడ 5 గ్రామ్స్ గోల్డ్ కూడా చూపిస్తుంది, ఇది వచ్చేసి 32748 రూపీస్ అయితే ఉంది. సో 10 గ్రామ్స్ గోల్డ్ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి 65495 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఏ గోల్డ్ బై చేయాలనుకుంటారు అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెసిఫిక్ గోల్డ్ అయితే మెన్షన్ చేసుకున్నాక క్రెడిట్ కార్డ్ నుంచి ప్రాసెస్ చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డ్ నుంచా, లేకపోతే క్యూఆర్ స్కోన్ ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో ఈ క్యూఆర్ని అయితే స్కాన్ చేసి మీరు ఆ స్పెసిఫిక్ అమౌంట్ని అయితే పే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు చేసినాక మీరు ఇక్కడ ప్రాసెస్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పేమెంట్ అనేది విత్ ఇన్ 10 సెకండ్స్ లో క్లోజ్ అయిపోయిన వెంటనే అమౌంట్ డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు కావాల్సిన కార్డు లేకపోతే పిన్ అనేది అరేంజ్ చేసుకున్నాక మీరు పేమెంట్ మెథడ్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. పేమెంట్ చేసేసినాక మీకు రెసిప్ట్ అయితే వస్తుంది, మీరు రెసిప్ట్ అయితే తీసుకోవచ్చు. దాంతోపాటు డిస్పెన్స్ అవుతాయి కాయిన్స్ అనేవి, కాయిన్స్ తీసుకోవచ్చు. టోటల్గా ఈ ప్రాసెస్ అనేది దాంతో క్లోజ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఓవరాల్గా ఈ గోల్డ్ ఏటీఎం అనేది పనిచేసే తీరు ఓవరాల్గా మీరు 14 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్గా ఇంకోసారి అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ కంటిన్యూ చేయడానికి క్లిక్ చేయాలి ప్రాసెస్. ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గోల్డ్ సిల్వర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిఫర్డ్ పేమెంట్ మోడ్ నుంచి పేమెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎన్ని గ్రామ్స్ కొందాం అనుకుంటున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 10 సెకండ్స్లో పేమెంట్ క్లోజ్ చేసినాక మీకు మిగిలిన డీటెయిల్స్ అంటే పేమెంట్ రన్ చేయడానికి సంబంధించి పిన్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది సక్సెస్ అయ్యాక మీరు గోల్డ్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు మరికొన్ని డౌట్స్ రావచ్చు, అంటే ఎప్పటికప్పుడు గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ మారుతూ ఉంటాయి కదా, మరి ఏం చేయాలి అని చెప్పేసి. సో దానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు యాక్చువల్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు సిల్వర్ ప్రైస్ అనేది కూడా మీరు ఇక్కడ చూసి కొనుక్కోవచ్చు. సో దీనికి మీకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.